వెల్కమ్ బ్యాక్ టు సురేష్ యాదవ్ ది బైక్ వల్గాస్. ఈరోజు వీడియో ఏంటంటే నైట్ వ్యూ ఆఫ్ అనంతపూర్. టైం వచ్చేసి 12:14 అవుతుంది. మీరే చూడండి, ఇప్పుడు నైట్ వ్యూ చెక్ చేద్దాం ఎలా ఉంటుందో అనంతపూర్. ఇది వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి కేఎం సైఫుల్లా బ్రిడ్జ్ పైన ఉన్నాము. సేఎం సైఫుల్లా బ్రిడ్జ్ పైన వ్యూ ఎలా ఉందో చూడండి మీరే. లైట్లు సగం బన్నాయి, సగం బల్లేదు. మున్సిపాలిటీ వాళ్ళు వేసిపోయినారు కానీ పట్టించుకోలేదు. సినిమా ఇప్పుడే వదిలినారు కదా. టైం వచ్చేసి 12:13. బైక్లో 2 నిమిషాలు లేట్. ఇది కేఎం సైఫుల్లా బ్రిడ్జ్ వ్యూ. ఇది ప్రజెంట్ వచ్చేసి రైల్వే స్టేషన్. ఇది ప్రజెంట్ వస్తుంది కదా, పక్కనే కాంపౌండ్ ఉంది కదా. ఇది వచ్చేసి ఆర్ట్స్ కాలేజ్ మొత్తము. ఇది వచ్చేసి ఎన్టీఆర్ బొమ్మ సర్కిల్. ప్రజెంట్ ఇక్కడున్నాము. నైట్ 12 గంటల తర్వాత రోడ్డు మీద ఒక్క జీవం కూడా కనపడలేదు. ఇది వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్, ఆర్ట్స్ కాలేజ్. ఫైనల్లీ 12 o'clock దగ్గరకు వచ్చేసినాం. ఈ 12 o'clock వచ్చేసి స్వాతంత్రానికి చిహ్నంగా కట్టినారు దీన్ని. ఇది వచ్చేసి రిలయన్స్ ట్రెండ్. ప్రజెంట్ వచ్చేసి మనం సప్తగిరిలో ఉన్నాం. అదిగో సప్తగిరి బిర్లా హోటల్. ఇది సప్తగిరి వ్యూ. ఒక్కరు కానీ ఒక్కరు కూడా లేరు. చూడండి గాయస్, రాజు రోడ్డు నైట్ 12:20 కాడ మాసినేని గ్రాండ్ హోటల్. చూడు మున్సిపాలిటీ అనంతపూర్ని ఎంత బాధిద్దిందో. కలకలల్లా విద్యుత్ దీపాలతో వెలిగిపోతుంది రోడ్డు అంతా. బ్రేక్ కట్ వచ్చేసింది. ఈ రూట్ వచ్చేసి రాజు రోడ్డు. ఇది వచ్చేసి శ్రీకంఠము సప్తగిరిని కలుపుతుంది. ఇది శ్రీకంఠం సర్కిల్. ఫైనల్లీ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసినాము. బస్ స్టాండ్ వ్యూ. ఇంతకుముందు అక్కడ కనపడింది కదా బస్ స్టాండ్, అది ఇన్ని, ఇది అవుట్. ఇదే చంద్ర హాస్పిటల్. చూడండి గాయ్స్, నైట్ 12:30 ఎవరు లేరు చూడు. ఇప్పుడు వీళ్ళు వచ్చే వాళ్ళంతా సినిమా చూసేస్తారు. అదే మన ఇంటి ముందర మసూదా ఉంది చూడు. అది ఇది వచ్చేసి బ్రిడ్జ్ పక్కన ఇది రూట్ కనపడుతుంది కదా. ఇది వచ్చేసి ఫస్ట్ రోడ్లోకి వెళ్తుంది. ఇప్పుడు వచ్చేసి మసూదా.
అయిపోయి ఇప్పుడు ముఖ చిత్రం ఆడుతుంది. ఇంతకుముందు మసదా అన్న కదా, సారీ, ఇప్పుడు వచ్చేసి ముఖ చిత్రం ఆడుతుంది. ఇదే నీలిమ థియేటర్. నైట్ వ్యూ ఆఫ్ సుజుకి షోరూమ్. నిద్ర రాక ఇడ్లీ పొడవాట్లు చూడు మాకి. హోండా, ఇది వెంకటేశ్వర టెంపుల్ కదా ఇది. నైట్ వ్యూ ఆఫ్ శ్రీకంఠం సర్కిల్. ఇదంతా ఇదే కృష్ణా థియేటర్, ఐసిఐసి బ్యాంకు. ఇది పాతూరు వన్ వే. ఇప్పుడు ఏం తిరగరు కదా ఊరికే, అదే పాతూరు ఓల్డ్ టౌన్. ఇది పద్దెం చూస్తే ఓ రేంజ్లో జనాలు ఉంటారు. ఇదే పోస్టల్ ఆఫీస్. ఫైనల్లీ పాతూర్ గాంధీ చౌక్. మార్కెట్ అంత బురద బురద రావాయమ్మ, వర్షం వస్తే ఎట్లారా, చిత్తడి చిత్తడే. మూడు రోజులు తుఫాను ఉంది. ఇదంతా పాతూరు అండి, పాతూరు పాతూరు. నిద్ర రాక నైట్ వ్యూలు అని మేము రోడ్ల మీద కెమెరా పట్టుకొని తిరుగుతున్నాం. వెరీ నైస్. ఇంతకుముందు వచ్చినాం కదా అటు సైడ్, అటు సైడ్ వచ్చేసి వన్ వే. ఇది ఇంకో వన్ వే. ఇది వచ్చేసి ఇన్ కావచ్చు, అది అవుట్. అంటే ఇది అవుట్ వన్ వే, అది ఇన్ వన్ వే. తాడపత్రి నుంచి వచ్చేటువంటి అట్లా అవుట్ అవుట్ అవుతాయి. ఈ ఏరియా పేరు ఏం పేరా? ఓల్డ్ టౌన్. ఓల్డ్ టౌనే తెలుసు ఈ ఏరియా పేరు. సున్నంగేరా ఇది. ప్రజెంట్ వచ్చేసి మనం సున్నంగేరులో ఉన్నాము. ఇక్కడ మెయిన్ పాతూరు అంతా కిరాణా స్టోరు, కిరాణా సరుకులు ఎక్కువ అమ్ముతారు. ఇంకోటి వచ్చేసి ఈ ఆర్చ్ కనపడుతుంది కదా, ఇదంతా ఇక్కడ. ఇట్లా లోపల పోతే అన్ని బంగారం గిళ్ళు. ఈ కాంపౌండ్ కనపడుతుంది కదా, ఇదే వన్ టౌన్ పోలీస్ స్టేషన్. వాసవి వాసవి అమ్మ టెంపుల్, అది వచ్చేసి ఇంతకుముందు చూసినది. ఇప్పుడు ప్రజెంట్ ఉంది కదా, ఎదురు కనపడుతుంది కదా, ఇది బసవన్న కట్ట.
ఫైనల్లీ బస్వన్నకు కట్ట రూట్ ఇది. ఇప్పుడు ఎట్లే ముందుకు పోతే అదే వచ్చేసి ఐరన్ బ్రిడ్జ్, అక్కడ వచ్చేసి రాత్తాడు ఆటోలు ఎక్కువ నిలబడతాయి. ఇదంతా ఐరన్ బ్రిడ్జ్. ఇది వచ్చేసి శ్రీకంఠం సర్కిల్. ఇక్కడ వచ్చేసి బస్సులు ప్యాసింజర్ని దింపేది ఇక్కడే. ఇక్కడ గుత్తి నుంచి వచ్చేదైనా కానీ, హైదరాబాద్ నుంచి వచ్చేది కానీ, కర్నూలు నుంచి వచ్చేది కానీ అన్నీ ఇక్కడే నిలబెట్టి ప్యాసింజర్ని సగం దింపుతారు. తర్వాత బస్ స్టాండ్లో సగం మందిని దింపుతారు. మంగళ్య నైట్ అవుతుంది కదా, నిద్ర రాకుండా ఉండడానికి బస్ స్టాండ్ లేకొచ్చి టీ తాగేసినాం. పదంపా తీసానారా? ఇంతసేపు మీ ఇద్దరం కలిసి తిరిగినాము. ముందు ముందు బ్లాగ్లో కూడా వీడిని చూస్తారు. అల్జలు పెద్ద స్టంటర్ వీడు. ఇందాక నాతో పాటు వచ్చింది వాడే, వన్ పేరు బాబా.